ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూసే పాన్ ఇండియా సినిమాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న టూ రూల్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టార్గా నిలిచిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలోని పాటలు డైలాగ్స్ మేనరిజమ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక సెన్సేషన్ ముఖ్యంగా తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చేసే మేనరిజం మనకి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో అలవాటైన మారిపోయింది ఇక అంతటి ప్రభావం చూపించిన సినిమా కాబట్టే అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడి కేటగిరీలో పుష్ప సినిమాపై గాను నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇది ఆయన ఫ్యాన్స్ కి ఎంతో గర్వించదగ్గ విషయం ఇదంతా పక్కన పెడితే పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా మావా అనే పాట దేశవ్యాప్తంగా ఎంతటి ఊపు ఊపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అల్లు అర్జున్ సమంత వేసిన స్టెప్పులు సెన్సేషన్ గా మారాయి ఇక ఈ ఐటెం సాంగ్ లో నటించిన సమంతకి కూడా క్రేజ్ మామూలుగా రాలేదు పాన్ ఇండియా లెవెల్లో ఆమెని ఈ పాట ద్వారానే ప్రేక్షకులు గుర్తుపట్టే పరిస్థితి ఏర్పడింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆ పాట హిట్ అయిందో ఇప్పుడు పుష్ప టూ సినిమాకి అంతకు మించిన అద్భుతమైన ఐటెం సాంగ్ ని అందించారట మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సినిమా షూటింగ్ మొత్తం తొంభై శాతం పూర్తయిందట ఒక ఐటెం సాంగ్ మినహా చాలా కాలం నుండి ఏ హీరోయిన్తో ఈ ఐటెం సాంగ్ చేస్తే బాగుంటుంది అని మూవీ టీం మొత్తం చర్చించుకుని ఎట్టకేలకు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన శ్రద్ధా కపూర్ ని ఈ పాట కోసం ఎంచుకున్నారట ఆమె కూడా అడగగానే ఒప్పేసుకుందని టాక్ శ్రద్దాకపూర్ కి ప్రస్తుతం బాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రీసెంట్ గానే ఈమె శ్రీ టు సినిమా వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కొల్లగొట్టింది సోషల్ మీడియాలో అయితే ఈమెకి ప్రధానమంత్రిని మించిన ఫాలోవర్స్ ఉన్నారు అలాంటి క్రేజ్ ఉన్న ఈమెతో ఐటెం సాంగ్ చేస్తే ఇండియా మొత్తం షేక్ అవుతుందని అందుకే ఈమెని ఈ పాట కోసం ఎంచుకున్నారని తెలుస్తోంది బాలీవుడ్లో ఇప్పటికే పుష్ప టూ కి కావాల్సినంత క్రేజ్ ఉంది ఇప్పుడు కపూర్ ఐటెం సాంగ్ కూడా తోడవడంతో ఆకాశమే హద్దు అని కూడా చెప్పుకోవచ్చు